నిర్వీర్యమైందని తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేయటం ఇది ఎంతమాత్రం సబబు కాదు. మరి ఆ ప్లాంట్ ఏ రోజు కూడా సరైనటువంటి మెంబర్స్ అక్కడ కలవడం లేదని కమిషనర్ దాన్ని చెక్ ఇన్ చేయడానికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించమని నిబంధనలను ఆయన ఉల్లంఘించి ఎక్కువ రేట్లు తొక్కుకోవటం మరి సరైన టైంకి ఆ ప్లాట్ను ఓపెన్ చేయకపోవడం ఇటువంటి అసందర్భమైనటువంటి పనులు చేస్తున్న సందర్భంగా కమిషనర్ మందలించడం కారణంగా వాటి భయపడి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను మొత్తం లాగేసుకొని ప్రజలకు మంచినీళ్ళు సప్లై చేయకుండా ఆ కారణాన్ని వైఎస్ఆర్ పార్టీ మీద మా నాయకుల మీద లేనిపోని అభాండాలు గుర్తించడం కార్యక్రమం చేపట్టారు. మరి ఇది ఎంతమాత్రం సబబు కాదు. ఈరోజు వరకు కూడా ఆ ప్లాంట్ నడిపే అతను ఆ తాళం చేతులు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వాళ్ళకే అవమానకరమైనటువంటి పరిస్థితి. మరి ఏ రోజున కూడా అతను సరైన టైంకి తీయకుండా సరైనటువంటి నిబంధనలు పాటించకుండా ఆ మినరల్స్ సరిగ్గా కలపకుండా ప్రజలకు హానికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. మరి వెంటనే కమిషనర్ దాన్ని చర్య తీసుకొని ఆ దాత ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ను కూడా దాన్ని సరైన ఎంక్వైరీ చేసి దాని మీద సరైన రిపోర్టు ఇవ్వాలని మరి కోరుతున్నాం.